చేయాలని ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి, ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం, అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి, ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం, అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయనను భారీ మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించాలని ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి, ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం, అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి, ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం, అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయనను భారీ మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలిపించాలని ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి, ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం, అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన ఏనాడైనా ఆలోచన ఉంటే ఆనాడు జీవన్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి మీరు అడగండి. మరి ఆయన వాళ్లకు ధైర్యం ఉంటే ఇదే రైస్ మిల్లర్ల ముందు ఎందుకు ధర్నా చేయలేదో ఒక్కసారి అడగండి అని చెప్పేసి మా రైతులను మా మహిళా తల్లులను కూడా అందరినీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించండి, మంచిగా ఆదరించండి, ఆశీర్వదించండి సంజయ్ అన్నను, భారీ మెజార్టీ తోటి గెలిపించుకోండి. ఇటికల్ చాలా పెద్ద గ్రామం, ఇక్కడ చెక్ డ్యామ్ అయింది, నీళ్లకు డోకా లేకుండా చేసిన నాయకుడు గతంలో కవితక్క గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చి ఇటికల్ గ్రామాన్ని రాయకల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా ఆలోచించి ఓటు
వేయండి. ఎందుకంటే ఒక మంచి పండు తినాలంటేనే ఎన్నో ఏరి ఏరి మంచి పండు తింటాం. అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన సంజయ్ అన్న భారీ మెజార్టీ కాబట్టి మీ అందరు కూడా గెలిపి